వండర్ వండర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగా చేసావు అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు హెల్ప్ చేస్తానా నువ్వు పైకి వస్తావు హాయ్ నందిని ప్లీజ్ సిట్ కాఫీ తీసుకుంటారా టీయా నో థాంక్స్ సార్ అదే ఆ రోజు మహికి తక్కువ మార్కులు ఇచ్చి షో నుంచి ఎలిమినేట్ చేశారు కదా ఆ తర్వాత మీరు తన్ని ఎప్పుడు ఎలా కలుసుకున్నారో కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకొని దాన్ని బట్టి వర్క్ స్టార్ట్ చేద్దామని ఓ మహేశ్వర్ గురించా వాస్తవంగా అమ్మాయి పర్ఫార్మెన్స్ కి నేను ఇవ్వాలనుకున్న మార్కులు అవే దానికి ఆ అమ్మాయి హర్ట్ అయ్యి ఏం చేసిందో తెలుసా ఎవరో మీరా ఇదేంటండి అర్ధరాత్రి కాడ దొంగల నా ఇంట్లో దూరారు మర్చిపోయారా పగ ఇదేంటి నేనేం చేశాను నిన్న డాన్స్ ప్రోగ్రామ్ లో ఆ అమ్మాయికి 80 మార్కులు ఇచ్చావు దాన్ డాన్స్ లో ఏం చూసిచ్చావు ఆ డాన్స్ లో రిథం ఉందండి ఆ అమ్మాయి బాడీలో రిథం ఉందా నా బాడీలో అహం ఉందా నువ్వు ఎప్పుడైనా డాన్స్ చేస్తానే కదా అర్థం చేసుకోవట్లేదు గాని నువ్వు వస్తానంటే నేను వద్దంట సినిమాతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడపిల్లలందరికి నేను అన్నయ్యాను ఒక్క నీకు తప్ప లోపల్లో సేఫే కదా సేఫే మంచి టైంకి చేసావు డాన్స్ గురించి తెలియకుండా నన్ను ఎలిమినేట్ చేసావు నువ్వు డాన్స్ గురించి తెలుసుకుని మార్కులు ఇవ్వు అప్పుడే నువ్వు రియల్ హీరోవి ఏంటి సార్ యాక్షన్ హీరో ఇంట్లోనే యాక్షన్ సీనా ఏదేమైనా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మహేశ్వరి చాలా ధైర్యవంతురాల్లా ఉంది అవును మహేశ్వరి వార్నింగ్ ని ఛాలెంజ్ గా తీసుకున్నారా yes డే అండ్ నైట్ ఒకటే పని సార్ షాట్ రెడీ సార్ వస్తున్నా అలాగే సార్ ఓకే నందిని మళ్ళీ కలుద్దాం నా ప్రోగ్రామ్ ఏదున్నా రాజా తోటి కోఆర్డినేట్ చేయి ఓకే సీ యు ఓకే సార్ ఏంటి తీస్తుంది చూడండి ఇన్నాళ్ళు మీరు ఫాలో అవుతున్నా నేను సైలెంట్ గా ఉన్నది వేరే ఉద్దేశంతో కాదు మీరు అర్థం చేసుకుని వెళ్ళిపోతారు అని నా చుట్టూ తిరిగి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి తెలియని వాళ్ళతో నేను చనువుగా ఉండను ఉండలేను ప్రేమ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఇష్టంతో కలగాలి టార్చర్ తో కాదు దయచేసి వెళ్ళిపోండి అయితే ఇష్టంతో ఫ్రెండ్స్ మా నీకు 110 ఏళ్ళు రా అదేంటి 10 ఏళ్ళు పెంచు నువ్వు నోర్మి ఇది అంతే ఎరా 2 రోజులు కనపట్లేదండి కొంప తీసి అమ్మని లైన్ లో పెట్టేవాండి లేదురా కనీసం ఫ్రెండ్షిప్ పైన వర్కౌట్ అయిందా ఎక్కడరా ఫ్రెండ్షిప్ చేద్దామన్నా తను ఒప్పుకోవడం లేదు పైగా నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటని అడుగుతుంది ప్రేమ అంటే మనసుకు సంబంధించింది ఎవరైనా మనసుకు నచ్చాలి అలా నచ్చినప్పుడు మహేష్ బాబు వచ్చి మనసు ఇచ్చినా నో అని చెప్పి వెళ్ళిపోతారు అందుకే తను నో అన్నా నేను వదలను కంగ్రాట్స్ మామా ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకోవాల్సిందే ఏంట్రా పార్టీ అంటున్నారా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతున్నారా ఏం లేదు సార్ మన శివగడ పార్టీ ఇస్తానంటే రేపు శివ పార్టీయా రేపు పార్టీ ఇచ్చేది శివ కాదు మరి ఎవరు ఆర్కేఎస్ గ్రాండ్స్ వాళ్ళు సార్ ఎందుకంటే మన యాడ్స్ నచ్చి మనల్ని మెచ్చుకుని పార్టీ ఇస్తున్నారు ఎవరా మీరంతా నా టేబుల్ మీద కూర్చున్నారు ఫుల్ గా తాగేసి నాకు పెడదామన్న బిల్లు అలా మర్చిపోతే ఎలా సార్ మేమందరం మీ స్టాఫ్ ఆయన ఉన్నారే ఆయన ఈ కంపెనీ మేనేజర్ ఏమండి రఘురామ్ గారు ఏమండి అడ్రా ఇంకేమనాలి నేను ఒక కంపెనీకి ఎండిని వీళ్ళంతా నా స్టాఫ్ వీడి షాప్ కి యాడ్ కోసం వెళ్తాడు చీరలు జాకెట్లు తెమ్మంటా పై టీలు కాఫీలు కూడా తెమ్మంటా నిన్ను ఇంకో చెంప చూపించినాడురా ఆయనలా ఫీల్ అవుతున్నావా నీకు మతి మరుపు కదా అవన్నీ ఎలా గుర్తున్నాయి నేను చిన్న చిన్న మర్చిపోతానురా నువ్వు చేసిన గాయాలంటే మర్చిపోను మన పెద్దలు ఏమన్నారా వాళ్ళు నాతో ఏమీ అనలేదే
బాబాయ్కి ఏం కాలేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? అంబులెన్స్ లో తీసుకురాకుండా బైక్ లో తీసుకొస్తావా? మా మామకి ఏమైనా అయి ఉంటే అలేక్యా. అంబులెన్స్ డాక్టర్ మా వారికి ఎలా ఉంది? సమయానికి పేషెంట్ ని తీసుకొచ్చి ప్రాణాలు కాపాడింది తనే, పైగా బ్లడ్ కూడా ఇచ్చాడు. నౌ ఈజ్ ఆల్ రైట్. స్పృహ వచ్చాక మీరు పేషెంట్ ని చూడొచ్చు. ఎలా ఉందండి? మిమ్మల్ని తీసుకొచ్చింది ఆ అబ్బాయి. సమయానికి తీసుకురాబట్టి మీరు బ్రతికారు. సారీ, మిమ్మల్ని అనవసరంగా తిట్టాను. తిట్టింది మీరేగా, పర్లేదు. మా మామీని సేవ్ చేసినందుకు థాంక్స్. నాకు అన్ని మామేనే. ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేం. ఆయనకి ఏం అవ్వలేదు కదండి, ఎందుకు బాధపడతారు? మీరు నవ్వుతే చాలా బాగుంటారు. ఒకసారి నవ్వండి ప్లీజ్. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా చాలా బాగుంటుంది. ఏం లేదండి. ఫ్రెండ్స్, కాఫీ తాగుదామా? చాలా లవ్ స్టోరీస్ లానే మీ లవ్ స్టోరీ కూడా చాలా గొడవలతోనే స్టార్ట్ అయినట్టుంది. యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. నా జీవితంలో నాకు తెలియని ఒక కొత్త అనుభూతి, దానికి పునాది మహి అయింది. ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చి చేసిన గొడవ